హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేరన్ మీరు చూస్తున్నారు డిఫెన్స్ కోడింగ్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే ఎస్ఎస్బి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ సంబంధించి మనకైతే ఆల్రెడీ వీడియో చేశాను బట్ దాంట్లో మనకి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఎప్పుడైతే మనకి ఇస్తుందో అప్పటి నుండి మనం అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది మనకు ప్రజెంట్ అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది దీనికి సంబంధించి మనం మళ్ళొకసారి డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనకు టోటల్ వేకెన్సీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ మనకు పదిహేను వందల ఇరవై రెండు కానిస్టేబుల్ పో పోస్ట్లు అయితే ఉన్నాయి ఇది ఎస్ఎస్బి మనకు సహస్ర సీమ బల్ అని చెప్పేసి మనకు ఒక కేటగిరీ దీంట్లో మనకు అప్లికేషన్ ఫీజ్ చూసినట్లయితే మనకు యూఆర్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీకి హండ్రెడ్ రూపీస్ అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్మెన్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మనకి ఎలాంటి ఫీజ్ అయితే తీసుకోరు ఓకేనా ఇది ఆన్లైన్లో మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా పేమెంట్ మెథడ్ అనేది బ్యాంక్ అండ్ డెబిట్ కార్డ్ చాలా ద్వారా కూడా కట్టుకోవచ్చు ఓకేనా ఇక్కడ మనకు ఇక్కడ మనకు ట్వంటీ సెవెన్ ఎయిట్ ఉంది కదా మనకు వచ్చేసి ఇంపార్టెంట్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది బట్ మనకు ఆన్లైన్లో మనకు వచ్చేసి అడ్ ఎంప్లాయ్మెంట్ నుండి మనకు ట్వంటీ ఎయిట్ ఎయిట్కి రావడం జరిగింది ట్వంటీ ఎయిట్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ రోజు రావడం జరిగింది మనకు ఎంప్లాయ్మెంట్లో అఫీషియల్గా మనకు అవైలబుల్ లింక్ వచ్చేసి ఎస్టర్డే మనకైతే అవైలబుల్ లింక్ వచ్చింది ఎస్టర్డే నుండి మనకు థర్టీ డేస్ లోపు అంటే మనకు సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ వరకు అయితే ఛాన్స్ ఉంది సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ వరకు అయితే ఛాన్స్ ఉంది సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ వరకు మనం అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ చూస్తే కొన్నిటికి మనకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఉన్నవి అదేవిధంగా మనకు అద అదనంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు ట్వంటీ త్రీ వేకెన్సీస్ కూడా ఉండడం జరిగింది ఇక ఫస్ట్ నెంబర్ నుండి ఫస్ట్ నెంబర్ వన్ ట్వంటీ వన్ టు ట్వంటీ సెవెన్ అదేవిధంగా టూ టు సిక్స్ పోస్టులు వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ సెవెన్ టు సిక్స్టీన్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ త్రీ మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఒకసారి అయితే మీరు అయితే గమనించగలరు ఇక్కడ కొన్నిటికి మెట్రికులేషన్ ఉంది కొన్నిటికి ఐటీఏ కొన్నిటికి డిప్లొమా ఉండడం జరిగింది నేను పర్టికులర్గా ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఎక్స్ ఎక్స్పీరియన్స్ కొన్నిటికి అడగడం జరిగింది కొన్నిటికి సర్టిఫికేట్స్ అడగడం జరిగింది ఇక్కడ మనకు ఖచ్చితంగా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా వద్దా అని చెప్పేసి నన్ను చాలామంది అడగడం జరిగింది కామెంట్లో ఖచ్చితంగా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది ఓకేనా ఖచ్చితంగా అప్లికేషన్ అనేది చేసుకోండి నేను కింద లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది డీటెయిల్ నోటిఫికేషన్ కూడా ఇస్తాను నెక్స్ట్ అసలు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తారని చెప్పేసి వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను సైనింగ్ ఆఫ్ జై హింద్